చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి నుంచి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ దామోదర్ అప్డేట్ చేస్తారు. దామోదర్, ఋషి చిత్తూరు జిల్లాలోని తూర్పు మండలాలతో పాటు తిరుపతి నగరంలోనూ తిరుమలలో భారీ వర్షాలు నమోదయ్యాయి. బంగాళాఖాతంలో వేసిన అల్పపీడనం ప్రభావం వల్ల ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు ఉంటాయని అధికారులు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ వర్షాల వల్ల తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. మనం ఇక్కడ చూడవచ్చు, తిరుపతిలోని సుభాష్ నగర్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి నవోదయ కాలనీ సుభాష్ నగర్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎయిర్ బైపాస్ రోడ్లకు పూర్తి స్థాయిలో వర్షపు నీటిలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎప్పటికప్పుడు అధికారులు తో పాటు స్థానిక ఎమ్మెల్యే వారి అనుచరులు అందరూ కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. స్థానికంగా ముంపు గురైన వారికి వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారు. మనతో మాట్లాడడానికి స్థానిక తెలుగుదేశం నాయకుడు సంజయ్ ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. గతంలో నవంబర్ డిసెంబర్లో కూడా ఇదే రకమైన వర్షాలు వచ్చాయి. అప్పట్లో మీరు చర్యలు తీసుకున్నామన్నారు, శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఇప్పుడు వర్షాలు పడడంతోనే మరోసారి ఈ ప్రాంతాల్లో ముంపుకు గురయ్యారు. ఈ ప్రాంతాల పరిస్థితి మీరు ఏ విధంగా పునరుద్ధరించబోతున్నారు? గతంలో పడిన వర్షాల కారణంగా ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడేది. గతంలో పోల్చుకుంటూ కూడా ఇప్పుడు చాలా తక్కువగానే ఉన్నాయి. వర్కులు కూడా వేగవంతం చేసి ప్రణాళికాబద్ధంగా ఎక్కడికక్కడ కల్వర్టులు రేజ్ చేసి కాలువలను కూడా సిల్ట్ వర్కులు తీసి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం జరిగింది. ఇంతలోనే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వచ్చే గంగమ్మ గుడి దీనికి వర్షాలు పడతాయి. ఇంత పెద్ద మొత్తంలో వర్షాలు ఇప్పుడు కాలేదు. ఇప్పుడు కూడా మేము ఇంకొక 10 డేస్ ఆగుంటే ఈ వర్కులు కూడా కంప్లీట్ అయ్యి ఇంత ప్రమాదం కూడా ఉండేది కాదు. చాలా వరకు కూడా తగ్గింది, గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గింది. వర్షాలు తిరుమలలో కూడా ఎక్కువ పడి అక్కడ మాలవాడకుండా నీళ్ళు కూడా ఇటు రావడంతో ఇది నన్ను కూడా చింతన చేస్తున్నారు. అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యి స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇంకా కూడా ఇంకొక 10 డేస్లో ఆగుంటే కూడా ఈ పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయి. ఇంకా రాబోయే వర్షాకాలంలో కూడా ఎటువంటి ఇబ్బందికరంగా ప్రమాదకరంగా లేకుండా విధంగా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇప్పుడు వరకు అయితే కూడా ఇక్కడ ఏమీ డ్యామేజ్ లేదు. కొన్ని ఇళ్లలో మాత్రం నీళ్ళు వచ్చినాయి. వీళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు మా పార్టీ తరఫున మేమందరం కూడా అందరూ ఇక్కడుండే కార్యకర్తలతో సపోర్ట్ తీసుకొని కూడా ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షి ఇచ్చి వాళ్ళందరికీ సపోర్టింగ్గా నిలబడి ఆదుకుంటున్నాము. గతంలో ఇంకెప్పుడు కూడా ఇలాంటి రాకుండా కూడా తొందరలోనే ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇలాంటి ప్రమాదం ఉండదని భావిస్తున్నాం. వాతావరణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు భారీగా కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పవచ్చు. ఇదే విధంగా చిత్తూరు జిల్లాలోని సత్తెవేడు నియోజకవర్గంలో అయితే ఏకంగా 45.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో చెరువులకు పూర్తి స్థాయిలో నీరు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. గత నవంబర్ డిసెంబర్లో కురిసిన భారీ వర్షాల వల్ల చిత్తూరు జిల్లాలో పూర్తిగా చెరువులు నిండడంతో పాటు సుమారు 4 రోజుల పాటు వరద పరిస్థితి కనిపించింది. ఈ పరిస్థితి వల్ల ఇప్పటికీ ఈ జిల్లాలో నీటి ఎద్దడి ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. మరోసారి తొలకరి ప్రారంభంలోనే ఈ విధమైన వర్షాలు రావడంతో రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఖరీఫ్ సీజన్లో సాగు చేయడానికి అవసరమైన దుక్కులు చేయడానికి ఈ వర్షం అనుకూలంగా ఉందని మరికొంత రైతులు భావిస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఇళ్లలోనూ ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. మనతో మాట్లాడడానికి మరో వ్యక్తి ఉన్నాడు ఇక్కడ స్థానికుడు. ఆయన అడిగి తెలుసుకుని చెప్పండి, ఏ విధంగా నష్టం జరిగింది ఈ ప్రాంతంలో, ఎన్ని ఇళ్లు మునిగిపోయాయి? గతంలో నవంబర్లో ఇదే విధంగా వర్షాలు పడడం జరిగిందండి. అప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి సుగుణమ్మ గారు రావడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి పునరావాస కేంద్రాలు కల్పిస్తూ అదేవిధంగా భోజన వసతి కల్పిస్తూ వాళ్ళకి వెంటనే నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారిని, తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారిని, ఆర్డీఓ గారిని, సంబంధిత అధికారులను వెంటనే పిలిపించి ఎక్కడైతే ఈ ప్రాబ్లం జరుగుతుందో ఆ ప్రాబ్లమ్ని వెంటనే రెక్టిఫై చేయమని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే సమయంలో ఆదేశాలు ఇస్తూ సంబంధిత కమిషనర్ గారిని పిలిపించి వెంటనే ఈ వర్కులన్నీ కూడా ఎస్టిమేట్లు వేయించి దాదాపుగా 60 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఋషి, ఇక్కడ చూడొచ్చు మనం భారీ వర్షంతో మునిగిపోయిన ఇల్లు సుమారు నడుముల లోతు నీళ్ళలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నివాస గృహాల్లో కూడా నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది ఇళ్ళలోకి పూర్తి స్థాయిలో నీరు చేరడంతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ వర్షము తిరుపతిలోని చాలా లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో మొత్తం నీరు చేరడంతో గృహిణులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడంతా నీరు మొత్తం ఇంట్లోకి చేరడం వల్ల వారు నిత్యావసర వస్తువులు పూర్తిగా నీటిలో మునిగిపోయిన దృశ్యాలను మనం చూడవచ్చు. ఇక్కడ ఒక గృహిణి ఉంది, ఆమెను అడిగి తెలుసుకున్నాం. మొత్తం మీద తిరుపతి నగరంలో పూర్తి స్థాయిలో
ఈ విధమైన భారీ వర్షాల వల్ల ప్రజలు పూర్తిగా తీవ్ర ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇదే విధమైన పరిస్థితి నగరంలోని అన్ని లోతట్టు ప్రాంతాల్లో ఈ విధంగా ఉంది. తిరుమల కొండల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.